హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఊరించే ఫుడ్. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే రాగి రొట్టె. ఈ రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, లేదా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎలా అయినా తీసుకోవచ్చు. అలాగే ఇది డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, హార్ట్కి సంబంధించిన ఎలాంటి డిసీజెస్ కూడా రాకుండా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన బోన్స్కి అలాగే మన టీత్కి కూడా చాలా మంచిది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ రాగి పిండితో రొట్టెని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల రాగి పిండిని తీసుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము. ఎవరికైనా పచ్చి కొబ్బరి నచ్చకపోతే మెంతి కూరను కూడా బాగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 కప్పు క్యారెట్ తురుము, 1 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు 1 పచ్చిమిర్చి తరుగు, బాగా సన్నగా తరిగిన 2 స్పూన్ల కరేపాకు, బాగా సన్నగా తరిగిన 3 స్పూన్ల కొత్తిమీర, 1 స్పూన్ తురిమిన అల్లం. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా పిసుకుతూ కలపండి. మనం ఆనియన్స్ అవి వేసుకున్నాం కదా, అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది. కాబట్టి ఒకసారి అంతా కూడా బాగా పిసుకుతూ కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపండి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా మెత్తగా పిసుకుతూ కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ రొట్టెల్ని మనం అరిటాకులైనా చేయొచ్చు, లేదా అల్యూమినియం ఫాయిల్లో కానీ, లేదా బటర్ పేపర్లో కానీ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు 1 అరిటాకు తీసుకుని అందులో ఫస్ట్ దానిపైన కొంచెం ఆయిల్ని నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకుని బాగా రౌండ్ బాల్ లాగా చేసుకుని ఈ అరిటాకు పైన పెట్టి చేతులని వాటర్లో తడుపుకుంటూ వీలైనంత పల్చగా రొట్టెని ప్రిపేర్ చేసుకోండి. ఈ రొట్టెలన్నీ ప్రిపేర్ చేయడానికి కూడా మనకి 1 బనానా లీఫ్ సరిపోతుంది. ఒకసారి 1 రొట్టెని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత, దాన్ని పెనం పైన వేసుకున్న తర్వాత మళ్ళీ అదే అరిటాకులో ఆయిల్ అప్లై చేసుకొని సేమ్ ఇలాగే ఫస్ట్ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకున్నారో మిగిలిన అన్ని కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా రొట్టెని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 పెనం పెట్టుకుని అందులో ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రొట్టెని పెనం పైన వేయండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. ఒకసారి నీట్గా ఆ రొట్టెని ఆ పెనంకి అతుక్కునేలాగా నిదానంగా ప్రెస్ చేసి ఆ తర్వాత అరిటాకుని చాలా స్లోగా తీయండి. ఆ తర్వాత పైన కూడా 1/2 స్పూన్ ఆయిల్ని నీట్గా అంతా అప్లై చేసుకుని ఈ రొట్టెని తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోండి. రొట్టెని హై ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా రొట్టెని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. అంతేనండి, రాగి రొట్టె రెడీ. చూసారు కదా ఎంత ఈజీనో. ఈ రాగి రొట్టెల్ని మీరు కర్డ్తో కానీ లేదా పికిల్స్తో కానీ మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తినేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ముందుగా లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఊరించే ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.